హలో, హాయ్, నమస్కారం, సలాం అలైకుం, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జంపుల శంకర్ బ్లాగ్. మా ఊరి పులకుర్తి గ్రామంలో మొహరం పండగ, అదేనండి పీర్ల పండగ, పూర్తి వీడియో తీశాను. కొంచెం అక్కడక్కడ ఏమైనా తప్పులు ఉంటాయి, ఫస్ట్ టైం తీస్తున్నాను నేను. మొదటిసారిగా నేనే పూర్తి వీడియో తీశాను అనుకుంటున్నా మా ఊర్లో పూర్తి వీడియో. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం తీస్తున్నా కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, నేను తీసిన వీడియో పీర్ల పండగ వీడియో పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసి ఎలా తీశాను కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను ఎలా తేయడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పులు ఉంటాయి కదా వీడియోలో, ఆ తప్పులు సరిదిద్దుకుంటాను. ఓకేనండి, లెట్స్ వాచ్. ఇదేనండి మా ఊరు పీర్ల మసీద్ గుడి, బస్ స్టాండ్ లో ఉంటుంది, బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది మా ఊర్లో పీర్ల మసీదు. ఇక్కడ కొల్లువైన స్వామి వాళ్ళు, దత్తిగరే స్వామి, పెద్ద స్వామి, మిగతా 9 పీర్లు కూడా ఉంటాయి. మొత్తం 9 పీర్లు ఉంటాయి. అందరి ఆశీస్సులు తీసుకొని మా ఫ్యామిలీతో, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మా ఊర్లో పండగ చూడలేదు, ప్లస్ నా భార్య కూడా ఎప్పుడు పండగ చూడలేదండి ఊర్లో, అందుకని తీసుకొని వచ్చాను. నాకు పండగ ఫుల్ వీడియో తీయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే. నేను కూడా 2007లో పండగ చూశాను లాస్ట్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అందుకని తీయాలి, వీడియో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. మా ఊరు సంబరాలు ఎలా ఉంటాయి, వేరే ఊరు సంబరాలు ఎలా ఉంటాయని అందరు తెలుస్తుంది కదా, ఈ ఊరు సంబరాలు ఎలా ఉంటాయని తెలిసేది, అందుకని ఈ వీడియో అప్లోడ్ చేశానండి. ఇది అల్లాయి గుంత అండి. ఈ అల్లాయి గుంత చుట్టూ సంవత్సరం దొప్పుతున్నారు, ఆ తెప్పట్లు తాళాలతో సంవత్సరం దొప్పుతారన్నమాట ఊరేగింపుగా. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉండేది అల్లాయి గుంత, ఇప్పుడు రోడ్డు సిమెంట్ రోడ్ వచ్చినందువలన చాలా చిన్నగా తవ్వారు. అల్లాయి గుంత పూడ్చిన తర్వాతనే పీర్లు ఏటికి అని ప్రయాణం చేస్తారు, అందుకని ఇది అల్లాయి గుంత తవ్వుతారు. ఇది మా ఊర్లో ఉండే దశగిరి స్వామి గుడి. ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఈ వేప చెట్టు కనబడుతుంది కదండి, ఇది దాదాపుగా 300 సంవత్సరాల క్రితంది ఉండొచ్చు నా అవగాహన ప్రకారం. ఆ ఏరియాలో ఉండే పెద్దల్ని అడిగితే ఇది 300 సంవత్సరాల చెట్టు అని చెప్పారు. ఇక్కడికే పీర్లు వచ్చేది. ఇది పాత గుడి మా ఊర్లో, దత్తగిరి స్వామి గుడి అంటారు. సవారి కదిలినప్పుడు బస్ స్టాండ్ నుంచి గుడి నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట. ఇది దత్తగిరి స్వామి గుడి. పీర్లు సవారికి వచ్చినప్పుడు ఇక్కడ వీడియో తీయడం నాకు చాలా ఇబ్బంది అవుతుందని ముందరనే వచ్చి వీడియో తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు జనాలు చాలా ఉంటారు కదా, అప్పుడు చూపించడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ముందరనే తీసుకున్నాను. ఈ ఇల్లు వచ్చేసి క్రీస్తు శేస్తులు తిమ్మందొడ్డి మహబూబ్ సాహెబ్, ఆయన కుమారుడు ఆయన మహమ్మద్ ఖాజా గారు, ఈయన దత్తగిరి స్వామిని పడతాడనమాట. ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆయన ఇంతకు ముందర చూపించాను చూడండి పాత గుడి దత్తగిరి స్వామి గుడి, అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా పీర్ల సవారికి వస్తాడు. పెద్దయ్య స్వామిని మోసే మాబుగారిని కూడా కవర్ చేద్దామనే లోపు ఆయన కూడా వెనకాలే వచ్చేసాడు, అంతలోపులు నేను తీయలేదు. ఇక్కడ కనపడుతున్నది మియా సాబు, ఒకప్పుడు ఈయననే పెద్దయ్య స్వామిని మోసేవాడు. ఇది పీర్ల మసీద్ గుడి లోపల అంతా వ్యూ ఇదంతా. అక్కడ ఈయననే మాబుగారు పెద్ద స్వామిని మోసేది ఈయననే ఇప్పుడు. ఆయన వెనకాల ఉన్నది మహమ్మద్ ఖాజా గారు. ఇక్కడ పెద్దయ్య స్వామి దత్తగిరి స్వామిని ముస్తాబు చేస్తున్నారు అలంకరణ. పీర్లను సవారి చేయడానికి రెడీగా ఉన్నారు గ్రామ సమక్షంలో గ్రామ పెద్దలు మరియు అక్కడ ముస్లిం పెద్దలు. మొదటగా చిన్న చిన్న పీర్లు ఉంటాయి కదండి పక్కన, ఆ పీర్లను బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు అండి, చిన్న పిల్లలకు పట్టిస్తారు. ఒకప్పుడు నేను కూడా మోసాను అట్లా, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చాను. చిన్న ఉన్నప్పుడు తెలియదు కదండి ఏది పని అనేది, కానీ చిన్న ఉన్నప్పుడు ఒక ఆనందం. మేము చిన్న ఉన్నప్పుడు నీళ్ళు మోసేవాళ్ళం, పక్కనే ఊరబాయి ఉండే, ఇప్పుడు లేదు, పూజ చేసినారు. మా ఊర్లో పీర్లను దత్తగిరి స్వామి, పెద్ద స్వామి అని పిలుస్తారు. మిగతా పీర్ల పేర్లు చందమామ, సూర్యుడు, పగులయ్య, కొబ్బరి గిన్నెలయ్య, తర్వాత పాపిరెడ్డి పీరు, ఎరుకులవార్ల పీర్లు అని 2 ఉంటాయి. మొత్తం 9 పీర్లు అండి ఉండేది మా ఊర్లో. ఒక్కొక్క గ్రామంలో ఒక విధంగా పిలుచుకుంటారు పేర్లని. మా ఊర్లో జరిగే అన్ని పండుగలలో ఈ పండుగ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. అల్లాయి గుంత చుట్టూ 3 సార్లు తిరిగి, ఇంతకు ముంగట చెప్పాను కదండి దత్తగిరి స్వామి గుడి అని, అక్కడకు మా గ్రామ పురవీధుల్లో చాలా ఘనంగా పీర్లు ముత్సాబవై
వెళ్తాయి అక్కడికి. మా ఊర్లో పెద్దయ్య స్వామి దత్తగిరి స్వామి అంటే చాలా ఫేమస్ అని చెప్పాను కదా. దత్తగిరి స్వామి అంటే చాలా చాలా పవర్ఫుల్ ఉంటారు మా ఊర్లో. తనకు చాలా అభిమానులు ఉన్నారు మా ఊర్లో. చాలా అంటే తను కుల దైవంగా భావించే వారు కూడా ఉన్నారు మా ఊర్లో. ఎలా అంటారా, దత్తగిరి స్వామి అంటే ఒకరికి కన్ఫామ్ గా ఆ ఇంటి దేవుడుగా పిలుచుకునే వాళ్ళల్లో ఆయన పేరు కన్ఫామ్గా ఒకరికైనా ఉంటుంది మా ఊర్లో. పీర్లు అలంకరణ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో నాకు తెలిసి నేను ఇన్ని ఊర్లలో చూసా కదా పీర్లని, మా ఊర్లో చాలా
ఊదు వేయందే పీరు లేయదు. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరు సాయిబు అనే పీర్లు తెలుగునాట ప్రసిద్ధి. పీరు అనే పదం సూఫీతత్వానికి సంబంధించినది. పీరు అనగా గురువు, ఆధ్యాత్మిక గురువు. కానీ కొద్దిమంది ఈ పంజా లేదా నిషాన్ లేదా అల్లం జెండా పీరు అనే పేరు పెట్టేశారు. అది అదే పేరుతో చాలా కాలం కొనసాగింది. ఈ పంజా అంటే పీరు మొహరం నెలలోని మొదటి అస్ర అంటే 10 రోజులు జరుపుకుని ఉత్సవాల్లో ఉపయోగించే పంజా లేదా అలం అదేనండి జెండా. ఇత్తడి పళ్ళ లాంటివి కర్రలకు తొడిగి పీర్ల పండగలలో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో ఇమాం హుసేన్ వారి కుటుంబీకులు ఉపయోగించిన కరవాలాలు, జాలాలు, జెండాలను చెందిన నమూనాలు ఈ రోజులలో వారి అమరత్వాన్ని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఊరేగిస్తారు. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అసూర దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వంగాను పండుగగాను జరుపుకునేవారు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం ఈ మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, అల్లాయి గుంతలు, తరువాత వేషాలు. ఇప్పట్లో వేసేవాళ్ళు కాదు, కానీ అప్పట్లో గ్రామాలలో ఏదో ఒక వేషం వేసేవాళ్ళు అన్నమాట. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబక్ర్ సిద్దిక్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే ఇమాం హుసైన్. ఇరువురు దైవ ప్రవక్త మహమ్మదులు, మనవళ్ళు. హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అతనితో అధికారం దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దదించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధ తప్ప హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజల తమను కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హస విష ప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశలంగా మావియా తన కుమారుడు యాజిద్ను రాజాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యలనే వియోచక మార్గాలు. చర్చల కోసం ఇమాం హుసేన్ రాజధాని కుఫాకు బయలుదేరారు. యాజిద్కు విషయం తెలిసింది. శాసన హృదయాడైన అతడు ఇమాం హుసైన్ను మార్గ మధ్యలో అడ్డుకొని లొంగ తీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యాజిద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుసేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుసేన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి అశవులు భాషించింది. 10 రోజులు 10వ రోజు హుసేన్ కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగిన కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు బీరువులై ఇమాం హుసేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజుల విషాద దినాలు. తెలుగు ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతోంది. యాత్ర చారిత్రకారుడు ఏనుగుల వీరసామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించాడు. సహరుకు కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవం. ఈ ఉత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యము ఆ సహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా నుండేవారు కూడా సహకరుకు వచ్చి ఆ 9 దినములు మొదట ఆఖరు వరకు నుంచున్నారు.
ఇప్పుడు పీర్ల పంజా గురించి తెలుసుకుందాం. మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన 5వ రోజు రాత్రి పంజాకో పిటారా లేదా తబుత్ అనే పంజాల నుంచి పెట్టను ముజవీరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు విగ్రహాలను 10 రోజులు ప్రతిహాలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తకృతిలో పంజాల రూపంలో కొనసాగిస్తారు. ఊరేగింపు అయిన తర్వాత రాత్రికి ఊరు మధ్యలో ఉన్న అల్లాయి గుంత దగ్గరకు వస్తారు. ఆఖరి రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కనకన మండే బొగ్గులుగా తయారవుతాయి. ఈ సమయాన్ని ఊరేగింపు ముగుస్తుంది. హసాన్ హుసేన్ పేరుతో పాటు వారితో ప్రాణాలర్పించిన వీరుల పేర్లను కూడా పట్టుకొని హసాన్ హుసేన్ హసాయి జులోయి అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేతబట్టి ఉధృతంగా మారు మోగే సన్నాయి డప్పులు తప్పుడు బ్యాండ్ మేళం తెప్పట్లు తాళాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరిగెత్తుతూ నిప్లగుండం మధ్య నుంచి నడిచిపోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చికుతుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడా కేకలతో మద్దతునిస్తారు. ఈ విధంగా మృతువీరులైన హసాన్ హుసేనులకు తదితర అమరవీరులకు జోహార్లు అర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడిచి వెళ్ళడం పీర్ల మహత్యం కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. అలా హిందూ ముస్లిం సామర్థ్యానికి ప్రత్యేక పేటికలో ఉంచిన మరుసటి మొహరం నెల వరకు మజువర్ వద్ద భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రదేశంలో ఉన్న ముస్లింలు అన్ని ప్రాంతాలలోని ఈ పండుగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో భాగవతంతో అమల వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్భంలోనే మొహరం గీతాలను ఆలపిస్తారు. మహమ్మదీయులకు విగ్రహధారణ లేదు, కానీ ముస్లింలో ఒక తెగు వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్ఠించి దీప నైవేద్యాలతో పూజిస్తారు. మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన 5వ రోజు పంజా కపిటర అనే విగ్రహాల నుంచి పెట్టను మూజీవీరు అనే అర్చకులు ఇంటి పీర్ల మసీదుకు ఊరేగిస్తారు. ఈ విగ్రహాలు 10 రోజులు పూజలు అందుకుంటాయి. పీర్లంటే వీళ్లకు హస్తకృతిలో విగ్రహాల రూపంలో కొలుస్తారు. హస్తం పంజా రూపంలో ఉంటుంది కనుక వీటిని ఉంచే స్థలాన్ని పీర్ల పంజా అంటారు. ఈ పీర్లకు కొన్నిటికి 5 వేలు, కొన్నిటికి 4 వేలు, అలా 3, 2, 1గా విగ్రహాలు ఉంటాయి. ఈ హస్తాలను పొడగాటి కర్రల చివర భాగంలో అమర్చుతారు. వాటిని రంగురంగుల గుడ్డలతో అలంకరించి రకరకాల రంగుల కాగితాల పూలదండలను నిలవెల్ల అలంకరిస్తారు. ప్రతిరోజు ఆ పీర్ల పంజాలను సాంబ్రాణి ధూపంతో పూజిస్తారు. పీర్లను దర్శించడానికి పిల్లలు పెద్దలు వచ్చి పోతూ ఉంటారు. ఆనాడు హిందూ ముస్లింల మధ్య ఏమాత్రం భేదాలకు తావు లేకుండా సామరస్యపూర్వకంగా పూజిస్తారు. మతాలకు అతీతంగా హిందువులు కూడా పీర్ల పండుగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. అంటే జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. పీర్ అంటే మహాత్ముడు. ధర్మదేశకుడిని డాక్టర్ టి దోనప్ప గారు కూడా తన జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు. ముస్లింలలో ముఖ్యంగా తూదేకుల వారు ఆటలమ్మ మారమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎర్రప్ప ఎల్లమ్మ తిమ్మప్ప నరసింహులు బాలన్న అనే పేర్లు పెట్టుకోవటం, అలాగే హిందువులలో కుళ్ళాయమ్మ దస్తగిరి నవీగౌడు పక్కీరప్ప మస్తాన్రావు లాలెమ్మ శేఖన్న సైదల్లి సైదవల్లి హుసేను దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవడం, అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు మసీదులకు వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విశేషాలు. ఇది నేను సేకరించిన మొహరం అంటే పీర్ల పండుగ గురించి కొన్ని డైరీలలో కొన్ని గ్రంథాలలో కొంతమంది పెద్దల సమక్షంలో పండుగ గురించి తెలుసుకొని నేను వివరించాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలియదు. అంత పెద్దవాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏదేది ఉందో అలా తీసుకొని నేను ఇలా అంతా చెప్పాను.
ఇలా పీర్ల పండుగ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక మా ఊరి పండుగ గురించి వస్తే, మొహరం ఇప్పుడు మీరు చూస్తున్నది దస్తగిరస్వామి, పాత దస్తగిరస్వామి ఊర్లో ఉంటుంది. అక్కడకు పెద్ద స్వామి మరియు దస్తగిరస్వామి అక్కడకు ఉత్సవంలో పాల్గొన్నారు. అక్కడ జనసంద్రోహం చూడండి, ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు అక్కడికి. చిన్న సందులలో అయినా కూడా చాలా ప్రగల్భంగా వచ్చి ఆనందించి చిలకించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరీ వెళుతారు. భక్తుల నమ్మకం ఏమిటంటే, తమ తమ కోరికలు నెరవేరినాయి అంటే ఇంకా ఎక్కువగా పూజిస్తారు. మా ఊరిలో దస్తగిర స్వామి అదేనండి, క్రీస్తు శ్రేష్ఠులు తిమ్మందొడ్డి మావు సాహెబ్ గారు మూసేవారు. తను చనిపోయిన తర్వాత తన కుమారుడైన మహమ్మద్ ఖాజా గారు తన వంశస్థుడు. అలాగే దస్తగిర స్వామిని మోస్తూ తదితర సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. పీర్లని మోసినప్పుడు దేవుడు ఆవహించుకుంటాడు కదండి, అదే పైలేకి వస్తుంది అంటాం కదా. అలాంటి సమయంలో భక్తులు తమ తమ కోరికలను అడిగి మరీ తెలుసుకుంటారు, తమ తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని చెప్పి అడుగుతారు. భక్తులు తమ తమ భవిష్యవాణి గురించి అడిగి మరీ తెలుసుకుంటారు, అంటే తమ తమ కోరికలు నెరవేరాలని, ఎలా చేస్తే ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా చేసుకుంటే ఎలా జరుగుతుంది, తమ పంటలు బాగా పండుతాయా, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా అని ఊరి భవిష్యవాణి గురించి అక్కడ ఉన్న వాళ్ళు తమ తమ భాషలలో అడుగుతారు. మా ఊర్లో దస్తగిరి స్వామి అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ దస్తగిరి స్వామికి దేవుడు ఆవహించినప్పుడు పీరు పట్టిన పర్సన్కి అంతా చాలామంది వచ్చి తమ తమ కోరికలను అడుగుతూ ఉంటారు. భక్తులకు పీర్లు ఇక్కడ దర్శనమిచ్చి వేటికి వెళ్ళిపోతాయి. మా ఊరు నుంచి కోడుమూరు వెళ్ళే దారిలో అక్కడి వరకు ప్రజలకు దర్శనమిస్తూ ఊరేగింపుగా పీర్లు వెళుతాయి. ఊరిలో ఇలాయి కట్టలు పడతారు దేవుని ముందర. ఆ ఇలాయి కట్టలని కొబ్బరి గిన్నెలతో కాలుస్తారు. భక్తులు తమ తమ కోరికలు నెరవేర్చినందుకు దేవునికి కొబ్బరి గిన్నెలు ఇచ్చి అక్కడ ఇలాయి కట్టలు పట్టే వాళ్లకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఆ విధంగా చెక్కి కాలుస్తూ ఉంటారు. ఆ కొబ్బరి గిన్నెలు కాలిన తర్వాత ప్రజలు, మీరు చూస్తున్నారు కదండి వీడియోలు ఇంతకు ముంగట, అక్కడక్కడ ప్రజలు ఎలా తీసుకుంటున్నారో కొబ్బరి గిన్నెలను, ఆ కొబ్బరి గిన్నెలను ప్రసాదంగా సేవించి పూజిస్తారు. ప్రజలకు ఆ కొబ్బరి గిన్నెలో ఉండే ప్రసాదంని అంత అనుభూతిగా పూజిస్తారు. అది ఒక నమ్మకం ఊర్లో. పీర్లు మొదలైనప్పటి నుంచి పీర్లు పండగ కంప్లీట్గా ఏటికి పోయేంత వరకు లాస్ట్ వరకు ఊర్లో నీళ్లు మోస్తూనే ఉంటారు. అలాగే ఏటుసుకను వస్తుంది. అదే రోజు ముంగట తెల్లవారుజామున పెద్ద స్వామి పీర్లు సవారికి వస్తారు కదా. ఆ సవారికి వచ్చినప్పుడు మా ఊరిలో ఏటి ఉసుకతో దేవుణ్ణి బయటకు సవారికి తీసుకొస్తారు. ఆ విధంగా మిగిలిన ఇంకా ఉంటుంది కదండి, ఆ రోజు సాయంత్రం ఏటికి వచ్చినప్పుడు ఆ విధంగా సావసోందూలే అనే పదంతో ఆ ఇసుకను చల్లుకుంటూ దేవుని ముందర అలా ఊరేగింపులో తమ తమ భక్తులు ఎద్దుల బండితో తీసుకొచ్చిన ఇసుకను చల్లుకుంటూ వెళుతూ ఉంటారు. చివరిసారిగా ఇకమిచ్చి, నేను ఈ వీడియోని చాలా కష్టపడి తీశాను, చాలా ఓపికతో తీశాను, నాకు అందరూ సపోర్ట్ చేశారండి. అక్కడ కొన్ని చోట్ల నేను వీడియో పిల్లలతో తీపిచ్చాను. నేను ఒక్కనే ఎంతవరకు తీయగలుగుతాను అందుకని కొంతమంది పిల్లలతో తీశాను. పిల్లలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఈ వీడియోలు ఏవైనా నేను చిన్న చిన్న తప్పులు ఇలా తీసింటా అలా తీసింటా అని ఉంటుంది కదండి, అలాంటివి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే కొంతమంది అనుభవం వల్ల చెప్తుంటారు కదా, ఆ అనుభవం నాకు కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి. మీ ఏమన్నా సలహాలు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్లో చెప్పాలి, ఎందుకంటే మీ కామెంట్లు చూసి నేను సంతోషపడతాను.
అందుకనేసి వీడియో గురించి చూసేవాళ్ళు ఇంకా ఎక్కడైనా నా వీడియో ఎక్కడెక్కడ రాకపోతుంది ఈ వీడియో అనేది కూడా నాకు కావాలి. ఎందుకంటే మా గ్రామంలో జరిగే ఈ పీర్ల పండగ ఎవరెవరు ఏ ఊరి వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా నాకు కావాలి. ఎందుకంటే ఎంత వైరల్గా అవుతుంది అనేది నాకు మీరు పెట్టే కామెంట్లో మీ ఊరి పేరు పెడితే నేను చూసి సంతోషపడతాను. వీడియోలో ఏమైనా తప్పులుంటే కామెంట్లో చెప్పండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వీడియో తీశాను, నేను ఏమైనా తప్పులుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అలా చేయకుండా సరిదిద్దుకుంటాను. ఈ వీడియో ఎక్కడెక్కడికి వచ్చిందో మీ ఊరు పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తీసిన వీడియో ఎంతవరకు వెళ్తుందనేది నాకు కావాలి. నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ వీడియో తీయడం ఇదేనండి మొదటిసారి. నేను పెద్ద యూట్యూబర్ని కూడా కాదు. నేను ఈ ఛానల్ పెట్టి 15 రోజులు 20 రోజులు అవుతుంది అంతే. నాకు తెలిసి ఇది పెద్ద వీడియో ఇదే అనుకుంటున్నాను. దీని తర్వాత మా ఊర్లో సాయిబాబా పండుగ వీడియో కూడా పెడతాను. మొదటి రోజు పెట్టాను, 2వ రోజు కూడా పెడతాను. అది కూడా రెడీ చేస్తున్నాను, తొందరలో అది కూడా పెడతాను. ముఖ్యంగా మీరు కామెంట్ చేయాలి నా వీడియో ఎంతవరకు మంచిగుంది, ఎలా తీశాను, నా వీడియో ఎంత ఏవి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ ఊరికి వచ్చింది, మీరు ఏ ఊరిలో చూశారు అనేది కావాలి. మీ ఊరి పేరు మీ పేరు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఏమన్నా ఉంటాయి కదండి ప్రాచీన కాలం లాంటి వీడియోస్, అలాంటివి తీయడానికైనా నేను రెడీ. మీరు మీ ఊర్లో ఏవైనా ఉంటాయి కదండి ప్రాచీన కాలం నాటి వీడియోస్, గుళ్ళు కానీ ప్రదేశాలు కానీ, మీ ఊరు ఎవరు అయినా నాకు వచ్చి మీ కామెంట్లో మా ఊర్లో పలానా గుడి ఉంది, పలానా ప్రదేశం ఉంది, ఇది చాలా పురాతనమైనది, ఈ గుడి కానీ ప్రదేశం కానీ అక్కడ ఉండే ప్రదేశం కానీ మీరు చెప్తే నేను వచ్చి ఒక టైంలో ఆ వీడియో తీసి మీ ఊరు గురించి కూడా నేను చెప్తానండి. అలా ఊరిలో ఊరేగింపు అంత వీడియో పూర్తిగా తీశాను. ఎవరికి బోరు కొట్టకుండా చూడండి. ఎందుకంటే మన ఊరి పల్లెటూరి పండగ కదండి, అందరూ ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు నేను మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిగతా వారికి కూడా వెళ్తుంది ఈ పండగ గురించి. గ్రామ పురువీధులలో పండుగ ఎలా జరుగుతుంది అనేది ఈ ప్రాముఖ్యత. అందుకోసం ఈ పండుగను నేను లాస్ట్ రోజు తీశాను, పూర్తిగా తీశాను వీడియో. టోటల్గా 50 నిమిషాలు వచ్చింది. నేను ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. నా శ్రమని వృధా చేయకుండా చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియో చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చారు. जोगी जंग में एक शहर में बेकुफा खड़े बे छोड़ के खासिम खड़ी दरबार में लेकिन चलो दीदार यो अलविदा यो अलविदा सा अलविदा। क्या हुआ है खरबला पानी में मछली तलमली निकले पयंबर सब पे गए कि चलो दीदार यो बजा बदंतर बाज के साके बसेरे साज थे खुद फादे माँ के लालड़े देखे चलो दीदार यो अलविदा
چمپے چمپے لکھا کلا حسنین گلے میں ڈال دے حسنین اثر ساز تھے دیکھ چلو دیدار یو الوداع الوداع اے شہیدا الوداع جنگل میں نے ایک جھاڑا تھا وہ بھی حسین کو آڑا تھا تیرو تیرو کا مارو تھا دیکھ چلو دیدار یو الوداع 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 جنگل میں نے ایک نور تھا وہ بھی حسین کو سیر تھا ننگے صبر تھا مارو تھا لیکن چلو دیدار یو الوداع الوداع جنگل بنے ایک پہاڑ تھا وہ بھی حسین کو آڑا تھا مکہ مدینہ ایک شہر تھا لیکن چلو دیدار یو الوداع 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 یو الوداع ہے شہیدا الوداع یہ حسین بدی علی کو جاگ سلطان الوداع الوداع یو الوداع الوداع بورا کتا میں جاؤں گا سے بھی خبر لے آؤں گا میرا لکھا میں پاؤں گا دیکھ چلو دیدار یو الوداع پیاسے جہاں سے سر کٹا بے ابن حیدر میں چلا نور خدا اور مصطفیٰ دیکھ چلو دیدار یو الوداع 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 جنگل میں نے ایک بھاگا تھا وہ بھی حسین کو سیر تھا تیرو تیرو کا مارو تھا دیکھ چلو دیدار یو الوداع الوداع شہیدا الوداع اے حسین ابن علی سلطان الوداع الوداع ہر دم ہوا یہ دم یہاں سے کم ہوا مصطفیٰ کو غم ہوا دیکھ چلو دیدار یو الوداع الوداع ہے شہیدا الوداع اے حسین ابن علی کو جہاں سلطان الوداع بجلے نگارے دین کے جلپوں کے جھنڈا سور کے حسنین میرے پیارا تھا دیکھ چلو دیدار یو الوداع الوداع ہے شہیدا الوداع الوداع
الفدا يا الفدا ساهي سريسا الفدا يا حسيني بني علي برو جاگ سلطان الفدا الفدا يا الفدا ساهي سريسا الفدا پیاسے جہاں سے سر کٹا جاتے ہیں جنت میں چلے نورِ خدا اور مصطفیٰ دیکھیں چلو دیدار یو الوداع یو الوداع شاہی شہیدہ الوداع رہے خدا میں گھر کٹا بے ابن حیدر الوداع کل دے بیرے میں جلد ہے دیکھیں چلو دیدار یو ایلا پاٹا دوارا اکن انچی وچی اکڑا پیرل پندگ اللہ گنت دگر اکڑا پیٹینا کرل پیٹی اللہ انی پیٹیشی گرہارا دانلنے پیٹیشی అక్కడ పెరుగన్నం పెరుగు సద్ది అంటారు పెరుగు సద్దన్నం పెట్టి చల్లగా ఉండాలి అని పెరుగన్నం పెడతారన్నమాట పెరుగన్నం పెట్టి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు ఇలా మా ఊరి పీర్ల పండగ పూర్తి వీడియో ఎక్కడ పాస్ కొట్టకుండగా పూర్తిగా తీశాను ఎందుకంటే మా ఊరిలో పండగ అంటే ఒక పెద్ద పండగ ఊరేగింపుగా జరిగే పండుగ కాబట్టి అందరూ కనబడాలి అందరూ ఉండాలి మన పండుగను మనము చూసుకొని ఆరాధిస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను 16 సంవత్సరాలు అనుకుంటున్న పండుగ చూడలేదు అందుకే నేను నా గుర్తింపుగా ఈ వీడియోని తీసుకున్నాను నా గురించి తీసుకోవలేదు మన ఊర్లో మన ఊరి పండుగ గురించి చూసుకొని మురిస్తారని మా గ్రామ ప్రజలు చూసి ఆనందిస్తారని తీశాను అన్నమాట ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డానండి ఆ కష్టం పడ్డదానికి ఫలితం దక్కాలని కోరుతున్నాను ఫలితం అంటే ఏమి లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఆ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలా మన ఊరి గ్రామంలో జరిగిన పీర్ల పండుగను అందరూ చూస్తారనేది నా ఉద్దేశం మన ఊరి పీర్ల పండుగ ఇలా జరుగుతుంది అని చాలా ఊర్ల వాళ్ళు చూసుకొని సంతోషపడతారని నా ఉద్దేశం నేను కష్టపడిన దానికి చాలా ఫలితం వస్తుందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు నేను తీయడానికి ఇంకా అనువుగా ఉంటుంది ఆ విధంగా ఈ వీడియో తీశాను అన్నమాట ఎవరికైనా ఏ విధమైన తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను ఇట్లు మీ శంకర్ చెంపుల నాది కూడా పులకుర్తి గ్రామం ఇక్కడ పెరుగు అన్నం పెరుగు సద్ది అంటారన్నమాట ఆ పెరుగు సద్దిని వాళ్ళకు ఇచ్చి వాళ్ళ చేతుల ద్వారా ప్రసాదంగా భక్తులు తీసుకుంటారు ఆ ప్రసాదం సేవించి అందరూ సంతోషంగా ఉండాలని తమ కోరికలు నెరవాలని అక్కడ పీర్లు పట్టిన వాళ్ళు పెద్దస్వామిని పట్టిన వారు మాబు గారు దస్తగిరయ్యని పట్టిన వారు మహమ్మద్ కాజా గారు ఆ ప్రసాదాన్ని పంచబెడుతున్నారు నేను చాలా సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్తే నాకు మంచి రెస్పాండ్ వచ్చిందండి అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ఎందుకంటే నాకు అందరు సపోర్ట్ బాగా ఇచ్చారు నేను వీడియో తీస్తున్నాను అంటే మీరు అక్కడికి వెళ్ళి తీయండి ఇలా తీస్తే బాగా మంచిగా వస్తుంది అలా తీస్తే ఇంకా మంచిగా వస్తుంది అని నాకు బాగా సపోర్ట్ చేశారు అందరికీ పేరు పేరున పాదాభివందనాలండి మధ్యలో మా ఫ్రెండ్స్ పలకరించినా నేను వీడియో మిస్ అవుతుందని చెప్పి వాళ్ళని కూడా నేను సరిగ్గా పలకరించలేదు వాళ్ళకు కూడా సారీ లాస్ట్లో నా ఫ్రెండ్స్ అందరూ నా ఆత్మీయ మిత్రులు అక్కడ ఉన్నారు చూడండి వలి తర్వాత శంషీర్ తర్వాత రామనాయుడు వస్తాడు మధ్యలో తర్వాత నల్లారెడ్డి మధ్యలో నాగరాజ్ అలియాస్ విద్య ఇంకా వీరబ్రహ్మం తర్వాత రామ్ ప్రతాపాచారి వాళ్ళ ఆ అబ్బాయి కెన్యాలో ఉంటాడు వాళ్ళ పిల్లలు నన్ను చూసి గుర్తుపట్టి పలకరించారు అక్కడ మధ్యలో చిన్న పిల్లలు వస్తారండి ఫస్ట్లో ఆ పిల్లలు వాళ్ళ కొడుకులు రంగస్వామి తర్వాత నాతోటి పాటు చదివిన 5వ తరగతి పిల్లలు
మధ్యలో మధ్యలో చాలా పలకరించారండి. వాళ్ళ పలకరింపు చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఊరిలో నన్ను అందరూ చాలా సంతోషంగా చూశారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను తీసిన ఈ వీడియోను అందరూ ఆశీర్వదిస్తారని, చూసి ఆనందిస్తారని. నేను ఫస్ట్ టైం ఇలాంటి వీడియో తీశానండి. నేను ప్రత్యేకంగా యూట్యూబర్ని ఏమి కాదు. అందరూ వీడియో తీస్తుంటే యూట్యూబర్ అనుకున్నారు నన్ను. నేను మా ఊరి గ్రామంలో జరిగే పిర్ల పండుగను వీడియో తీసి ముందు జాగ్రత్తకు అంటారు కదండి, అలా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశానండి. ఎవరుగా తప్పుగా అనుకోకండి, నేను పెద్ద యూట్యూబర్ అనుకున్నారు అక్కడంతా. కొంతమంది ప్రెస్ అన్నారు, నేను ప్రెస్ కాదు యూట్యూబర్ని కాదండి, జస్ట్ నా వీడియో మా ఊరి వీడియో ఎప్పుడైనా యూట్యూబ్లో కొడితే మా ఊరి పేరు రావాలనేది నా ఉద్దేశం. అందుకని అది అంటారు కదండి, కన్న తల్లి కన్న ఊరు అనే పేరు ఉంది కదండి, ఆ విధంగా నేను ఈ వీడియోను తీశాను సంతోషంగా. అందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆ విధంగా పీర్లు ఊరేగింపు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా మహమ్మద్ ఖాజా గారిని తమ ఇంటి దగ్గర తీసుకెళ్ళటానికి ఇలా ఇలాయి కట్ట ద్వారా ఊరేగింపు అయిపోయిన తర్వాత తమ ఇంటిని ఇంటి దగ్గరకు విడిచిపెట్టడానికి వెళ్ళాము. ఇట్లనే నేను కూడా అలాగనే వెళ్ళాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఊరి గ్రామంలో ఇంకా ఏవైనా పండుగలు జరిగితే మళ్ళీ నేను వచ్చి తీస్తాను. ఇట్లు మీ శంకర్ జంపుల. ఎవరు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే నేను ఇది నా మా ఊరి గ్రామం పీర్ల పండుగను అందరికి చూపించాలి. కొంతమంది బయట ఉంటారు కదండి వేరే జాబుల పరంగా, అలాంటి వారు కూడా చూసి ఆనందిస్తారనేది నా ఉద్దేశం అంతే. ముఖ్యంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ గ్రూపులు ఉంటాయి కదండి, మన ఊర్లో కానీ వేరే ఊర్లో కానీ, అలా మీ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకొంతమంది చూస్తారు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడ ఈ వీడియోని పాస్ కొట్టకుండా తీశాను, పెట్టాను కూడా, ఎందుకంటే పాస్ కొడితే వీడియో నీట్గా రాదు అని చెప్పేసి అంటారని నేను అంత ఈ వీడియోని అంతా కవర్ చేశాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. ఇక్కడ నేను మహమ్మద్ ఖాజా గారిని 4 క్వశ్చన్లు అడిగాను, అంటే మొహరం గురించి ఏంటి ఏ విధంగా అని చెప్పి అడిగాను. ఆయన మాటల్లో వినండి. ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పులు చేసింటా కదండి, అలాంటివి సరిదిద్దుకోవడానికి మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. ముఖ్యంగా మా ఏ విధంగా ఉంది వీడియో, మంచిగా వచ్చిందా మంచిగా రాలేదా అనే విషయం కూడా కామెంట్ చేయండి. ఇక ఉంటాను, సెలవు. ఇప్పుడు మన మహమ్మద్ ఖాజా గారి ఇంటర్వ్యూ చిన్నగా చేశాను, ఆయన మాటల్లో విందాం. ఇట్లు మీ శంకర్ జంపుల. ముహూర్తం మహోత్సవాలు 9 రోజులు ఘనంగా జరుగును. దస్తగిరే స్వాముల వారు, పెద్దవారు, పెద్ద స్వాముల వారు వాళ్ళ సర్గస్సులు ఘనంగా జరుగును. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి. దసరా స్వాములను మా నాన్న 30 సంవత్సరాల నుంచి పడుతున్నాడు. తర్వాత వాళ్ళ వంశపరంగా నేను పడుతున్నాను, వంశపరంగా అట్లే పడుతూనే వస్తున్నాము. దసరా స్వాములను మా నాన్న పట్టి కూడా ఈ పేరు బాగా పులగుర్తిలో పేరు కావించి ఆయన దరగ కూడా కట్టించి ఆయన ఉడుసు కూడా బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుతున్నాము. వంశస్థులం ఆయన మా నాయన పీఠాధిపతుల పేర్లు పెట్టి ఉడుసు కూడా ఘనంగా జరుపుతున్నాం. దసరా స్వాముల వారు కానీ మా ఊళ్ళో పెద్ద స్వాముల వారి సర్గస్సులు బాగానే జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. మా ఊళ్ళో పెద్ద స్వాముల వారు పురాతన కాలంలో పెద్దలకి ఆయన దొరికిన వాడు అనమాట. ఏట్లో చాలా పవిత్రమైన ఆయన. ఆయన ఇప్పటి వరకు కూడా ఏటి నీళ్ళు ఏటి ఇసుకతోనే బయటకు బయలుదేరుతాడు. ఆయన కూడా పవిత్రంగా ఘనంగా జరుపుకున్నాడు. దసరా స్వాముల వారి దరగా ఊర్లో ఉన్నది, అది దాదాపు అంటే 300 సంవత్సరాల కిందటమని చెప్తున్నారు. కానీ మాకు తెలియదు, మా పెద్దలు అంటున్నారు, మా అవ్వ తాతలు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు ఆ దర్గను కట్టించిన నిర్మాణం చూడలేదంట, అప్పటి నుంచి అప్పటికి ఉందంటున్నారు. కానీ మా నాన్న 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కడుతున్నాడు, ఇక్కడ దర్గా ఇరుకు సందులో ఉందని చెప్పి కూడా బయట ఆయన దర్గ కట్టించి మళ్ళీ ఆయన పేరు మీద ఉరుసు జరుపుతున్నాడు. మా నాయన పేరు తిమ్మందొడ్డి మహాప్రసాద్ అని చెప్పి ఈ చుట్టుపక్కల పేరు ఎక్కడ అడిగినా తిమ్మందొడ్డి మహాప్రసాద్ తాత అంటే ఎవరైనా చెప్పగలుగుతారు.
ఉరుసు ప్రతి సంవత్సరము గ్యారిమి నెల అని చెప్పి ఒక నెలలో వస్తుంది. ముహూర్తం అయిపోయిన తర్వాత మూడు నెలలకి ఉరుసు జరుగుతుంది ప్రతి సంవత్సరం. మా ఊర్లో 9 పీర్లు ఉన్నాయి. 9 రోజులు ఘనంగా జరుగుతుంది పండగ. కాకపోతే ఇంతకుముందు మాకు పెద్ద స్వామి దొరకక ముందు పురాత కాలంలో ఒక ఆయన పెద్ద స్వామిని పీరు ఉంది. ఆయన మాకు పెద్ద స్వామి దొరికినప్పటి నుంచి ఇంకా ఆయన పేరు పెద్ద స్వామి జరుగుతున్నారు. దసరా స్వాముల వారు, పెద్ద స్వాముల వారు, చందమామ స్వాముల వారు, ఇమాం కాశీం ఒలి, పాత పెద్దయ్య, సూర్యుడు, కొబ్బరి నెలయ్య అని చెప్పి మామూలు పేర్లు ఇంకా రెండు పేర్లు ఉన్నవి. అవి ఎరకొలలో పేర్లు అంటున్నారు. కానీ మాకు పూర్తి పేర్లు అయితే తెలుగు పెద్దలు చెప్పినది. ఇప్పటివరకు అయితే ఘనంగా జరుగుతుంది పండగ. అయితే ఇదే ఉత్సవం ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఊర్లో మొదటిసారి చేస్తూ ఇమాం కాశీం ఒలి, కొబ్బరి గిన్నెలయ్య అని, ఇమాం కాశీం ఒలి పగలయ్య అని పేరు పిలుస్తారు. వాళ్ళిద్దరు సరిగ్గా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దగ్గర జరుగుతుంది. కానీ మసీదు నుంచి మా ఊర్లో పూర్వంలో అమ్మవారు గ్రామదేవత గుడి పెద్దమ్మ గుడి దగ్గరకు పోయి మళ్ళీ తిరుగు మసీదుకే వస్తున్నారు. చిన్న సరిగ్గా ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి దాదాపు 10 గంటల దాకా జరుగుతుంది అన్నది. గ్రామదేవతలు సవారి అయిన గ్రామదేవత పెద్దమ్మ గుడి కాడికి బయలుదేరి పాత దర్గా దసరా స్వామి దర్గులు ఎక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి ఆయన తవర మసీదుకే చేరుతున్నాడు. అయింత టైంలోనే 10 గంటల వరకు టైం పడుతుంది. పెద్ద సరిగస్తి రోజు ఉదయం తెల్లవారుజామున పెద్ద స్వాముల వారు, పాపిరెడ్డి పీరు, పాత పెద్ద స్వామి అని చెప్పి వీళ్ళు 5 మంది సవారికి వెళ్తున్నారు. వీళ్ళు గ్రామదేవత పెద్దమ్మ గుడి దగ్గరకు పోయి వచ్చి మళ్ళీ పాత దర్గా దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి మసీదులోకి పోయి 10 గంటల లోపల ఆయన తవర చేరుతాడు. మళ్ళీ అదే రోజు సాయంత్రము గ్రామ పెద్దల సమక్షంలో అంత సాయంత్రం మొత్తం స్వాములను బయటకు సవారికి ఇచ్చి 7కి సాగనంపుతున్నారు. నా పేరు, మా నాన్న ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి దసరా స్వాములను పడుతున్నాడు. మా నాన్న పేరు తిమ్మందుడ్డి మాబు సాహెబు. నా పేరు మహమ్మద్ గాజా. ఇప్పుడు మా నాయన తర్వాత నేనే పడుతున్నాను దసరా స్వాముల వారిని. మా వంశం, మా నాయన వంశస్థం మేము పడుతున్నాం మహమ్మద్ గాజాని.